నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్‌పేటలో రెండో విడత నిర్వహిస్తున్న వాక్సిన్ కేంద్రాన్ని మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ నెల్లూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావులతో కలిసి ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ఆసుపత్రి సిబ్బందికి కరోనా నియంత్రణపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు చేస్తున్న క్షుద్ర రాజకీయాలు సిగ్గుచేటు అని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు క్షుద్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు. పాత సినిమాల్లో చూసాం మాంత్రికులు ఉంటారు కొన్ని విఠలాచార్య సినిమాల్లో ఆ పాత్ర పోషిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ప్రజల్లో భయాన్ని పోగొట్టాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం రోజు రోజు చేస్తూ ఉన్నాడు. రెండు ఛానల్స్ ఉన్నాయి అతనికి, ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపరు. ఈ రెండు పేపర్లను పెట్టుకొని ప్రభుత్వానికి సహకరించకుండా సలహాలు ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రతిరోజు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మన చేతుల్లో లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు, ఆక్సిజన్ లేక చనిపోతూ ఉన్నారు, ఇదే రోజు ఏదో ఒక ప్రచారం. ఎక్కడి నుంచి రావాలి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, అక్కడి నుంచి ఇస్తే మనకు వస్తుంది, అది అన్నీ తెలుసు అతనికి చంద్రబాబుకి. కాకపోతే ఏదో ఒక నెపం ప్రభుత్వం మీద వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో కేవలం రాజకీయాలు చేస్తూ క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, అధికార యంత్రాంగం అంతా కూడా. ఈరోజు డాక్టర్స్ని సిస్టర్స్ని తీసుకోండి, ప్రాణాలకు సైతం తెగించి ఒక పాజిటివ్ వచ్చిన కేసు పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు అని అంటే ఒక బిడ్డను చూసినట్టే. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఆ డాక్టర్కి రావచ్చు, సిస్టర్కి రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, ప్రజలను ఏ విధంగా మనం కాపాడుకోవాలనని మనం ఉంటే, ఈ సమయంలో ఇటువంటి రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి గారి మీద అభాండాలు వేసి ప్రభుత్వం మీద అభాండాలు వేసి అధికారులను భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్షం ఈరోజు నాటకాలు ఆడుతూ ఉంది. ఏది ఏమైనా మా అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, మా డాక్టర్స్ పనిచేస్తున్నారు, మా సిస్టర్స్ ఏఎన్ఎంలు ప్రాణాలకు సైతం తెగించి కరోనా పేషెంట్ దగ్గరకు పోయి వాళ్ళని బయటేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లానే కాదు, 13 జిల్లాల్లో అధికారులు, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు, డాక్టర్స్, ఏఎన్ఎంస్, సిస్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం ప్రాణాలకు సైతం తెగించి ప్రజలను కాపాడుకోవాలని ఉంటే ఈ సమయంలో క్షుద్ర రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చంద్రబాబుని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి నీచ రాజకీయాలు మానుకుంటే మంచిది, ప్రభుత్వానికి సహకరించండి. ఈ ఆపద సమయంలో అందరం ప్రజలకు అండగా ఉండి ప్రజలను మనం కాపాడుకోవాలి తప్ప ఇటువంటి రాజకీయాలు చేయడం మంచిది కాదని చెప్పేసి చంద్రబాబును హెచ్చరిస్తాం.